మర్చేదెవరు నిను మర్చేదెవరు జనం మధ్యలో తిరిగేవాడా మర్చేదెవరు నిను మర్చేదెవరు మర్చేదెవరు నిను మర్చేదెవరు ప్రజల మనిషివి పేదోడి మనసువి జనం నేను అని జనం ప్రాణమని సంద్రంలా మారినవు జనసంద్రంలా మారినవు కన్నవయ్యి ఎండిన నేలను తడపగవచ్చావు అన్నా అరవై ఏళ్ల ఈ కరువంతా కరివేనతో పోగొట్ట కేసీఆరుని ఒప్పించి మన జిల్లకు తెచ్చావు మరుగున పడిన పనులకు శ్రీకారమే చుట్టేసి వాగులో చెరువులో కాల్వలో జనగల పారి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అధికారులు, అభిమానులు, ప్రజలు, దేవరకేర నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతోటే జడ్పీటీసీగా ఒకసారి, రెండుసార్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన మెజారిటీ, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, దేవరకేర నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టంతో రెండోసారి కూడా విజయం సాధించి విజయవంతంగా 7.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ముందలకు పోతున్న సందర్భంగా జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనం ఒక వినూత్నమైన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది. గత 2-3 రోజులుగా చెప్తా ఉన్నాం, జన్మదినం అంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేసుకోవాలి. బొకేలు, శాల్వలు, కేకులు ఇవన్నీ ఏం లేకుండా వీలైతే మొక్కలు నాటాలన్నాం. ముఖ్యమంత్రి గారు కదా 6 సంవత్సరాలుగా హరితార కార్యక్రమం పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయంటే దాని వెనకాల చాలా బ్రహ్మాండమైన కారణాలు ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని మనం చాలా బ్రహ్మాండంగా 2014 కంటే ఇప్పుడు ఒక 5-6% అటవీ ప్రాంతం పెంచుకోగలిగినామంటే దాని వెనకాల ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఎంపీ సంతోష్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు మనం నాటడం జరిగింది. ఈరోజు జన్మదినం సందర్భంగా కూడా దాదాపు 500 మొక్కలు జమ్మి మొక్కలు తెప్పియడం జరిగింది. వచ్చే నెల 15వ తారీఖు దసరా పండుగ ఉంది కాబట్టి మీ గ్రామాల్లో గుడి దగ్గర తప్పనిసరిగా జమ్మి చెట్టు నాటాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఒకటి గుడి చెట్టు దగ్గర, ఒకటి బడి చెట్టు దగ్గర కంపల్సరీ జమ్మి చెట్లు నాటాలి. ఈ చెట్లే కాకుండా మనం ఏ చెట్టు అయితే నాటుతూ ఉన్నామో ఆ చెట్టును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున హాజరైన అభిమానులందరికీ ఎల్లకాలం ఈ మీ అభిమానం ఇదే విధంగా ఉండాలని, ఉండే విధంగానే నా ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుందని ఒక్కరిని కూడా నొప్పించకుండా వీలైతే సహాయమే చేయడమే తప్ప నష్టం చేసే గుణం మా నాయన నుంచి మా అమ్మ నుంచి నేర్చుకోలేదు. 100% న్యాయం చేసే ప్రక్రియలో, సహాయం చేసే ప్రక్రియలో ముందుంటామని మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో ఇంకా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, కేటీఆర్ గారి ఆశీర్వాదం, హరిశన్న ఆశీర్వాదం, జిల్లా మంత్రుల సహకారం, వీళ్ళందరితోటి కాన్ఫిడెన్స్ని ఇంకా బ్రహ్మాండంగా రాబోయే కాలంలో ఇంకా ఇరిగేషన్ పరంగా కానీ మిగతా మౌలిక సదుపాయాల పట్ల కానీ బ్రహ్మాండంగా ముందరికి తీసుకుపోదామని తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున పొద్దటి నుంచి హాజరైన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 100% గిఫ్టే ప్లాంట్ అనేది మీరు చూస్తూ ఉన్న నేను లాస్ట్ ఇయర్కు, అంతకు ముందు ఇయర్కు, గత 7 సంవత్సరాలుగా జన్మదినాలు, ఈరోజు దాదాపు 70% అందరూ మొక్కలే తీసుకొని వచ్చారు. ఆ 20-30% శాల్వలు, బొకేలు తెచ్చారు. అది కూడా వచ్చేసరికి అది కూడా టోటల్గా బంద్ చేయాలి. మొక్కలు తీసుకొచ్చిర్రు, వీలైతే మీ ఇంట్లో నాటాలనుకుంటే ఆ మొక్కలు కూడా కార్యకర్తలు ఎవరైనా తీసుకుపోవచ్చని కొడతా ఉన్నా. ఆ మొక్కను జ్ఞాపకంగా ప్రత్యేకంగా నేను ఈరోజు ఎవరైతే బ్లడ్ డొనేషన్లో రక్తదానం చేసిరో ఆ యువకులందరినీ ప్రత్యేకంగా కొడుతున్నా. ఇది ఒక
మంచి అవకాశంగా తీసుకొని జ్ఞాపకంగా ఉండే విధంగా ఈరోజు జమ్మి చెట్టు తీసుకుపోయి అది మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం కాబట్టి ఆ గిఫ్ట్ను మీ ఊర్లో జమ్మి చెట్టులో పాతాల్సిందిగా నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ చాలామంది మా డాక్టర్ సురేందర్ రెడ్డి దమగ్నాపూర్ యశోద హాస్పిటల్ డాక్టర్ చాలా చాలా అభిమానంతో యశోద హాస్పిటల్ నుంచి పది విభాగాలకు సంబంధించి ఉచితంగా ఇక్కడే వైద్య సేవలు అందించడానికి ఒక బస్సు తీసుకొచ్చి బస్సులో ఉన్న అధికారులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా యశోదాకు సంబంధించిన డాక్టర్లందరినీ వారి సిబ్బందిని వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా అదేవిధంగా మా డాక్టర్ సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నిన్ననే కాన్ఫరెన్స్లో చెప్పినాం పోయినసారి క్యాంపు పెట్టిన సందర్భంగా యశోద హాస్పిటల్ వాళ్ళు వచ్చి క్యాంపు పెట్టినారు ఆ క్యాంపు పెట్టిన సందర్భంగా మాకు అమిస్తాపూర్కు సంబంధించిన ఒక పేషెంటు నెత్తి సగం లేకున్నది ఆయనకి సగమే ఉన్నది అటువంటి పేషెంట్ సింపుల్గా వచ్చి చూపించుకుంటే యశోద వాళ్ళు తప్పనిసరిగా రాండి మేము చేస్తామని చెప్తే ఇమ్మీడియట్గా యశోద హాస్పిటల్కి ఒక టూ డేస్లో వెళ్ళినమ్మడే దానికి అయ్యే ఖర్చును కూడా మేము ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఎల్ఓసి తీసుకొని వచ్చి అతనికి ఇప్పించినాము ఈరోజు అతన్ని నాకు మార్నింగ్ కలిసిండి నిన్నే ఆయనను చూస్తేనే సంతోషం అనిపించింది అంటే తెలియకుండానే చాలామందికి మంచి జరిగే అవకాశం ఉంటుంది నేను ఆ సందర్భము మొన్న నేను పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ పెట్టిన కొత్తకోటలో పెట్టిన సందర్భంగా ఒక అమ్మాయి మైక్ తీసుకొని మాట్లాడినది మైక్ తీసుకొని మాట్లాడి మాకు ఎక్కడో లేరు మీరే మాకు సాయం చేసారు కేసీఆర్ గారే సాయం చేశారు మీరు చేయకపోతే కేసీఆర్ గారు చేయకపోతే మా తండ్రి బతికేటోడు కాదు అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్న అమ్మాయి ఎవరు కాదు ఈ పేషెంట్ వాళ్ళ కూతురి అమిస్తాపూర్ ఇవాళ కూడా వచ్చి ఆయన చాలాసేపు అక్కడ నిలబడ్డాడు అందుకే ప్రత్యేకంగా యశోద యాజమాన్యానికి డాక్టర్లకు స్టాఫ్కి మా డాక్టర్ సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డబ్బులు అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎల్ఓసీ అని ఇప్పించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను తెలియజేసుకుంటూ ఇంత అభిమానాన్ని చూపించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు అంటే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఇరిగేషన్ పరంగా 2009 నుంచి 14 వరకు ఈ పాలమూరు ఎంపీగా ఉండి దగ్గర ఉండి ఈ పాలమూరు కష్టాలు కరువు వలసలు దగ్గర నుంచి చూసిన వ్యక్తి కేసీఆర్ గారు అందుకే రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల లోపలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇవ్వడం ఈ జిల్లాకెళ్ళి దాదాపు 36-37 లక్షల మంది జనాభా ఉంటే దాదాపు 14 లక్షల మంది వలసలు పోయే పాలమూరు జిల్లా అందుకే రాబోయే కాలంలో తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి రాబోయే కాలంలో పాలమూరు జిల్లా వలసల జిల్లా కాదు ఇది సస్యశ్యామలమైన పాలమూరు జిల్లా అని చూపించాలన్న ఒక తాపత్రయంలో భాగంగానే ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇవ్వడం పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం దానిలో భాగంగానే ఒక కొత్త ఆలోచన చేసి చెక్ డ్యాంలు ఎక్కడికక్కడ ఈ ప్రాంతంలో రైతాంగాన్ని కాపాడాలని చెక్ డ్యాంలు ఇవ్వడం ప్రత్యేకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మన నియోజకవర్గానికి 21 చెక్ డ్యాంలు దాదాపు 170 కోట్లతో ఇవ్వడం అది కంప్లీట్ చేసుకోవడం కంప్లీట్ చేసుకున్న దగ్గర ఒక్కొక్క దగ్గర 2-2 కిలోమీటర్లు ఆగిన సందర్భంలో ఆ రైతులు పడుతున్న ఆనందం అది మాటల్లో చెప్పలేంది నిజంగా మా అదృష్టం తెలంగాణ రాష్ట్రం రావడం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం మేము కానీ మా ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఇంకా చేయాల్సిందే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కంటే కూడా నెంబర్1గా చేసే ప్రయత్నంలో సఫలీకృతమైతే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మా భగవంతుని ఆశీర్వాదం మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల ప్రేమాభిమానులతోటి 100% సక్సెస్ అవుతామని తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ ప్రత్యేకంగా మా మిత్రులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అయ్యకున్న మా మీడియా మిత్రులు కూడా జిల్లాకెళ్ళి మండలాలకు వెళ్ళి చాలా పెద్ద ఎత్తున అభిమానంతో వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ